హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు ఐ అనే లెటర్తో 4 రకాల డయాగ్రామ్ నేర్చుకుందామండి. అవి ఎలా నేర్చుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్లో మన వైవిఎస్ సార్స్తో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఐ అనే అక్షరంతో ఒక ఐస్ని తయారు చేస్తుందన్నమాట. చూడండి, ఫస్ట్ అటు ఇటు ఒక 2 గీతలు గీసానమాట. ఈ 2 గీతలు గీసిన తర్వాత ఆ 2 గీతల నుంచి జాగ్రత్తగా యూ షేప్ ఆకారంలో చిలక జాగ్రత్తగా తీసుకెళ్ళమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా ఐస్ కొరికినట్టు. అయితే ఈ చాక్లెట్ ఐస్, అంటే చాక్లెట్తో ఉండేటువంటి ఐస్లు కనిపిస్తుంటాయి కదండి, ఆ ఐస్ ఎలా ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ జార్ల కింద కనిపించే విధంగా నీట్గా కారుతున్నట్టుగా, చాక్లెట్ కారుతుంటే ఎలా కనిపిస్తుంది ఆ విధంగా నీట్గా ఇలా చూపిస్తుంది అన్నమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత దీనికి కలర్స్ అనేవి జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. అంటే చాక్లెట్ అనేది బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఆ బ్రౌన్ కలర్ తీసుకుని జాగ్రత్తగా దీనికి అప్లై చేస్తుందన్నమాట. కింద చూస్తున్నారా, ఇలా బ్రౌన్ కలర్ అప్లై చేయడంతో ఇక్కడ కలర్స్ అనేవి నీట్గా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా అనేది మనం ప్రజెంట్ చేస్తే కనుక ఇక్కడ కలర్స్ అనేవి అందంగా ఉంటాయన్నమాట. చూస్తున్నారా, ఇలా నీట్గా మనం ఈ కలర్స్ని జాగ్రత్తగా అప్లై చేసి ఇక్కడ ఉండేటువంటి కలర్ని జాగ్రత్తగా చూపిస్తామన్నమాట. అలాగే పైన వచ్చేటప్పుడు రెడ్ కలర్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, ఈ రెడ్ కలర్ని జాగ్రత్తగా చూపిస్తామన్నమాట. ఇలా రెడ్ కలర్ని జాగ్రత్తగా అప్లై చేయడం ఈ డయాగ్రామ్ అంతా అందంగా ఉంటుందన్నమాట. అలాగే దీనికి హ్యాండ్, అంటే చెక్కతో ఉంటుంది కదా పొల్ల అని చెప్తాం కదండి, ఈ పొల్ల ఆరెంజ్ కలర్ తీసుకున్నామన్నమాట. ఇలా చేసిన తర్వాత హ్యాండ్తో ఈ చాక్లెట్ కలర్ని, ఆ పైన ఉండే పింక్ కలర్ని జాగ్రత్తగా రఫ్ చేస్తామన్నమాట. ఇలా ఫస్ట్ డయాగ్రామ్ ఐ అనే లెటర్తో ఫస్ట్ డయాగ్రామ్ని పూర్తి చేసామన్నమాట. చూసారా, ఐ అనే లెటర్తో ఐస్ అనేది ఎలా వచ్చిందో, ఇలా ఐస్ డయాగ్రామ్ మీరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే సెకండ్ డయాగ్రామ్ చూడండి, ఫస్ట్ స్మాల్ ఐ అనేది పెడుతుందన్నమాట. చూస్తున్నారా, ఒక గీత పెట్టి పై చుక్కలు పెట్టానమాట. అలా పెట్టిన తర్వాత ఒక వాటర్ బిందువు టైప్లో ఒక పెట్టానమాట. అలా కింద ఒక రౌండ్ షేప్లో జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా క్యాండిల్ గీస్తున్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, కరిగిపోతున్నటువంటి చిన్నగా అయిపోతున్నటువంటి క్యాండిల్ని గీస్తున్నమాట. ఎలా కనిపించేటువంటి క్యాండిల్ ఎలా కనిపిస్తుంది, అక్కడ ఉండేటువంటి కలర్స్ ఏంటి, ఈ అన్నింటిని జాగ్రత్తగా చూపించాలి అనే ఉద్దేశంతో ఈ కలర్స్ అనేది చేస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా ఈజీ టెక్నిక్తో రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ జాగ్రత్తగా అప్లై చేస్తామన్నమాట. ఇలా చేసిన తర్వాత కింద స్కై బ్లూ కలర్ని అప్లై చేస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా స్కై బ్లూ కలర్ అనేది అప్లై చేసిన తర్వాత దాని మీద కొద్ది మెరూన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ కొద్ది యాడ్ చేస్తున్నమాట. ఎందుకంటే కలర్స్ అనేవి బ్రైట్గా కనిపించడం కోసం, నీట్గా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నమాట. ఇలా చేసిన తర్వాత ఈ కలర్స్ని అందంగా ప్రజెంటేషన్ చేస్తున్నమాట. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఉండే కలర్స్ అనేవి మనకి బ్రైట్గా కనిపించడమే కాదు, ఇక్కడ ఉండేటువంటి కాంతి, అంటే ఎల్లో కలర్లో కనిపిస్తుంది కాబట్టి ఈ కాంతి వెలుతురు అనేది చూపిస్తుంది అనే ఉద్దేశం తెలియజేయడం కోసం నీట్గా ప్రజెంట్ చేస్తున్నమాట. చూస్తున్నారా ఎలా కనిపిస్తుందో, ఇలా ఈజీ టెక్నిక్ సెకండ్ డయాగ్రామ్ పూర్తి చేసామన్నమాట. థర్డ్ డయాగ్రామ్ చూడండి, ఐ అనే లెటర్ని తీసుకుంటున్నాను అన్నమాట. ఈ ఐ అనే లెటర్ తీసుకున్న తర్వాత ఐస్, ఐస్ ముక్క కనిపిస్తుంది కదండి, ఐస్ గడ్డతో ఉన్నటువంటి ముక్కలు కానీ లేదా ఐస్ బ్రేక్స్ అని చెప్తూ ఉంటాం కదా, ఈ ఐస్ ముక్క ఎలా కనిపిస్తుంది, ఈ ఐస్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది అనే దాన్ని జాగ్రత్తగా గీస్తున్నమాట. ఇలా గీసిన తర్వాత ఈ బాక్స్ టైప్లో కనిపిస్తున్న ఈ ఐస్ని జాగ్రత్తగా మనం ఏం చేస్తున్నామంటే, దీన్ని స్కిన్, అంటే ఇక్కడ ఉండేటువంటి కలర్ అనేది స్కై బ్లూ టైప్లో జాగ్రత్తగా చేస్తున్నమాట. ఈ స్కై బ్లూ అనేది జాగ్రత్తగా చూసుకుంటే కనుక తర్వాత డార్క్ కలర్ కూడా యాడ్ చేస్తున్నమాట. దీన్ని రఫ్ చేసిన తర్వాత డార్క్ కలర్ కూడా యాడ్ చేయడంతో ఇక్కడ నీట్గా కనిపిస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, ఇలా కలర్స్ అనేవి మనం డబుల్ లైన్స్ దీన్ని నీట్గా ప్రజెంట్ చేయాలన్నమాట. ఇలా చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో, ఇలా కనిపించేలా చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి కలర్స్, అంటే ఇక్కడ మెరూన్ కలర్ కానీ ఇక్కడ ఉండేటువంటి బ్రైట్ కలర్స్ కానీ ఇవన్నింటిని జాగ్రత్తగా అప్లై చేయడంతో ఈ థర్డ్ డయాగ్రామ్ అనేది నీట్గా ప్రజెంట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫోర్త్ డయాగ్రామ్ చూడండి, ఇప్పుడు ఐ అనే లెటర్ని పైన ఎలా తీసుకున్నావు ఇక్కడ కూడా అలాగే తీసుకున్నామన్నమాట. ఇలా ఒక బాక్స్ టైప్లో మారుస్తుందన్నమాట. చూడండి కనిపిస్తుందా, ఈ బాక్స్ టైప్లో మార్చిన తర్వాత కిందకి ఒక బాక్స్ టైప్లో మార్చి పైకి ఒక లైన్ గీస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా పక్కకి లైన్ గీసిన తర్వాత ఒక బాక్స్, అంటే పైన ఒక మూత టైప్లో తయారు చేస్తానండి. అదేనండి ఇంక్ బాటిల్, అంటే ఇంక్ బాటిల్ అనేది మనకు ఐడియా ఉంటుంది కదా, చాలా చోట్ల ఇంక్ బాటిల్ చూస్తూ ఉంటారు కదా, అటువంటి ఇంక్ బాటిల్ అనేది ఎలా నీట్గా కనిపిస్తుంది, దాని కలర్స్ వేస్తే ఎలా ఉంటుంది అనేది జాగ్రత్తగా ప్రజెంట్ చేయడం కోసం ఇంక్ అని రాస్తుందన్నమాట. చూడండి అంటే ఈ బాటిల్ అనేది నీట్గా కనిపించడం కోసం. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఇంక్ బాటిల్ అనేది ఎలా ఉంటుంది, దీనికి కలరింగ్ ఏం చేయాలనేది చూద్దాం.
ఇక్కడ ఉండేటువంటి కలర్స్లో కొద్ది బ్లూ కానీ లేకపోతే మెరూన్ కలర్ కానీ లేకపోతే వైలెట్ కానీ ఇటువంటి కలర్స్ ఏదో ఒకటి తీసుకొచ్చమాట. అంటే ఇక్కడ వంగబూ రంగులో టైప్లో ఉండేటువంటి కలర్ తీసుకుంటున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన బ్లూ కలర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందండి. అంటే థిక్గా కనిపించాలనే ఉద్దేశంతో లైట్గా బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ జాకి యాడ్ చేస్తాను అన్నమాట. పైన మూతకి రెడ్ కలర్ యాడ్ చేసి ఇలా బ్లూ కలర్ని కింద యాడ్ చేస్తాను అన్నమాట. చూస్తున్నారా, ఇలా బ్లూ ఇంక్ అనేది కానీ లేకపోతే రెడ్ ఇంక్ అని లేకపోతే పింక్ ఇంక్ అని తెలియజేయడం కోసం చేస్తాను అన్నమాట. ఇలా నాలుగో డయాగ్రామ్ పూర్తి చేస్తాం అన్నమాట. సరిగా ఫ్రెండ్స్, ఈ నాలుగు డయాగ్రామ్స్ మీకు బాగా నచ్చాయనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో మీద ఉన్న మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. We'll be right back.